पार्वतीपुर मन्यम जिला पालकोंडलो वैएसआरसीपी नियोजकवर्ग स्थाई प्लीनरी समावेशं घनंगा निर्वहिंचारु। प्रजलकु संक्षेम पालन अंदिंचालन्नदि वैएसआरसीपी प्रभुत्व लक्ष्यमनि एम्मेल्ये कलावती अन्नारु। पार्टीलकु अतीतंगा अर्हुलैन प्रति ओक्करिकी संक्षेम पथकालु अंदिस्तामनि चेप्पारु। कार्यक्रमंलो जिल्ला अध्यक्षरालु एम्मेल्ये पुष्पश्रीवाणि, अरकु एंपी गोट्टेटि माधवि, एम्मेल्सीलु इंदुकुरि रघురామరాజు, वैएसआरसीपी नायकुलु कार्यकर्तलु पाल्गोन्नारु। ఈ పార్టీని పాలకొండలో మరొకసారి సుస్థిరంగా ఉన్నామని మరి 2024 లో వచ్చే ఎలక్షన్ లో కూడా మీరే మరి జగనన్నకి మమ్మల్ని దీవించి మళ్ళా ముఖ్యమంత్రిని చేసుకొని మరిన్ని లబ్ధి పొంది మరిన్ని అభివృద్ధి పరంలో మన పాలకొండని ముందుకు నిలబెడతడానికి మీ అందరూ కూడా ఆశీస్సులు అడగండి ఉండాలని కోరుకుంటూ మరి మీ పిల్లల సైజుకి అమ్మబడేని మీకు 15000 రూపాయలు వస్తున్నారు మరి మీ పిల్ల పెద్ద చదువులు చదవాలి అంటే విద్యా దీవెన 25000 రూపాయలు मनवाई पिछले अंदर अंदर కర్నూలు జిల్లా ఆదోనిలో నియోజకవర్గ స్థాయి వైఎస్ఆర్సీపీ ప్రీనరీని అట్టహాసంగా నిర్వహించారు। సీఎం జగన్ ప్రభుత్వం ప్రజా సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇస్తోందన్నారు ఎమ్మెల్యే సాయి ప్రసాద రెడ్డి। ప్రభుత్వ సంక్షేమ పథకాలను చూసి టీడీపీ నేతలు సహించలేకపోతున్నారని ఎంపీ సంజీవ్ కుమార్ విమర్శించారు। పార్టీని బలోపేతం చేసేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు। కార్యక్రమంలో కర్నూలు జిల్లా ఇన్‌చార్జి బాలనాగరెడ్డి, రాష్ట్ర వాల్మీకి సంఘం చైర్మన్ మధుసూదన్, వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు। जगन मोहनरेड्डी రాజమండ్రి రూరల్ నియోజకవర్గ స్థాయి వైఎస్ఆర్సీపీ ప్లీనరీ ఘనంగా జరిగింది। సీఎం వైఎస్ జగన్ ప్రజలకు ఇచ్చిన హామీలు చేశారని ఎంపీ మార్గని భరత్ అన్నారు। వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకు అండగా ఉంటుందన్నారు। జూలైలో జరిగే వైఎస్ఆర్సీపీ రాష్ట్ర స్థాయి ప్లీనరీని విజయవంతం చేయాల్సిన బాధ్యత ప్రతి కార్యకర్తపై ఉందని ఎమ్మెల్యే జక్కంపూడి రాజా అన్నారు। ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు। ఏలూరు జిల్లా చింతలపూడి నియోజకవర్గ స్థాయి ప్లీనరీ సమావేశం అట్టహాసంగా జరిగింది। గత పాలకులు తప్పుడు హామీలతో ప్రజలను మభ్యపెట్టారని ఎమ్మెల్యే ఎలుజా అన్నారు। సీఎం జగన్ మానిఫెస్టోలో ఇచ్చిన హామీలను 95% నెరవేర్చారని చెప్పారు। వైఎస్ఆర్సీపీ సంక్షేమ పథకాలను చూసి టీడీపీ నేతలకు భయం పట్టుకుందన్నారు ఎంపీ మిథున్ రెడ్డి। సుపరి పాలనతో సీఎం జగన్ పేదల కళ్ళల్లో ఆనందం నింపారని వైఎస్ఆర్సీపీ ఏలూరు జిల్లా అధ్యక్షుడు ఆళ్ళ నాని అన్నారు। కార్యక్రమంలో పిల్లి సుభాష్ చంద్రబోస్, ఎంపీ కోటగిరి శ్రీధర్, పలువురు ఎమ్మెల్యేలు కార్యకర్తలు పాల్గొన్నారు। ఈ 3 సంవత్సరాల నుండి అవి అమలవుటం మనమందరం కూడా చూస్తా ఉన్నాం। రాష్ట్రవ్యాప్తంగా మరి 1,40,000 కోట్ల రూపాయలు ఇప్పటివరకు ఈ 3 సంవత్సరాల్లో సంక్షేమ పథకాలకు మరి ఖర్చు పెట్టడం జరిగింది। ఈ పథకాల్లో మరి మహిళల్ని బలోపేతం చేసేదానికి మహిళా సాధికారత కోసం వారిని ఆర్థికంగా సామాజికంగా వారిని అభివృద్ధి చేయాలి అనే ఒక మంచి ఆలోచన తోటి ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది। నాయుడు గారు చెప్పిన మాటలన్నీ కూడా మనం ఒకసారి గుర్తు చేసుకోవాలి। రైతు రుణ మాఫీ చేస్తా అన్నారు, అది చేయలేదు। బంగారు రుణాలు మాఫీ చేస్తానారు, అది కూడా చంద్రబాబు గారు చేయలేదు। డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తానారు, ఆ మాట కూడా తర్వాత మర్చిపోయిన పరిస్థితి। ఇంటికి ఒక ఉద్యోగం అన్నారు, ఇవన్నీ కూడా ఏవిరాని పరిస్థితి మనం చూసాం। కానీ ఈ రోజు తెలుగుదేశం నాయకులు కూడా ఒక విషయమైతే ఒప్పుకుంటారు, జగన్ మోహన్ రెడ్డి గారు మాట చెప్తే మానిఫెస్టోలో ఉండేది ప్రతి ఒక్కటి కూడా ఇంప్లిమెంట్ చేస్తానారని చెప్పి ఈ రోజు తెలుగుదేశం నాయకులే కాదు ఎవరైనా కూడా ఈ రోజు ఒక్కవాల్సిన అంశం అని చెప్పి కూడా మీకు అందరికీ కూడా తెలియజేస్తున్నాను। గుంటూరు జిల్లా మంగళగిరిలో వైఎస్ఆర్సీపీ నియోజకవర్గ స్థాయి ప్లీనరీ సమావేశం ఘనంగా జరిగింది। అభివృద్ధి సంక్షేమ పథకాల అమలులు మంగళగిరి నియోజకవర్గం రాష్ట్రంలో ప్రథమ స్థానంలో నిలిచిందన్నారు ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డి। రానున్న ఎన్నికల్లో మరోసారి వైఎస్ఆర్సీపీ జెండా ఎగురుతుందన్నారు। ప్రజలను ఓటు అడిగే హక్కు వైఎస్ఆర్సీపీ నాయకులకు మాత్రమే ఉందన్నారు। కార్యక్రమంలో ఎమ్మెల్సీలు మురుగుడి హనుమంతరావు, జంగాల కృష్ణమూర్తి, జెడ్పీ చైర్మన్ హెన్రీ కృష్ణిన, వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు।
విజయనగరం జిల్లా గొట్లాంలో గజపతి నగరం నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ ప్లీనరీ సమావేశం ఘనంగా జరిగింది. పేదల అభివృద్ధి లక్ష్యంగా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం పనిచేస్తుందన్నారు మంత్రి బొత్స సత్యనారాయణ. త్వరలో వెంటాడ మండలంలో గిరిజన విశ్వవిద్యాలయం పనులు చేపడతామని చెప్పారు. టీడీపీ హయాంలో ప్రభుత్వ స్కూళ్లలో 30% ఉన్న విద్యార్థులు చదువుతుంటే వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చాక 60%కి పెరిగిందన్నారు. కార్యక్రమంలో ఎంపీ బెల్లనా చంద్రశేఖర్, ఎమ్మెల్యే బొత్స అప్పల నరసయ్య, వైఎస్ఆర్సీపీ నాయకులు పాల్గొన్నారు. ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు మా ప్రభుత్వం రాకముందు మన ప్రభుత్వం రాకముందు 38% మంది వచ్చి ప్రభుత్వ పాఠశాలలో చదువుకునేవారు, పిల్లలు చదువుకునేవారు. ఇవా ప్రైవేట్ పాఠశాలలో 62% మంది చదువుకునేవారు, ప్రైవేట్ స్కూల్స్ లో, గవర్నమెంట్ లో కానీ ప్రైవేట్ కాలేజీలో కానీ ఉండేవారు. కానీ ఇవాళ 60% మంది ప్రభుత్వ కళాశాలలో, ప్రభుత్వ జూనియర్ కాలేజీలో చదువుతున్నారు, 62% చదువుతున్నారు. కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గ వైసీపీ ప్లీనరీ సమావేశం ఉత్సాహంగా సాగింది. పేదలకు మంచి చేస్తున్న ప్రభుత్వాన్ని చూసి ప్రతిపక్షాలు ఓర్వలేకపోతున్నాయని ఎమ్మెల్యే పార్థసారథి మండిపడ్డారు. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు వ్యాపారుల కోసమే పనిచేశాడని అన్నారు. జగన్మోహన్ రెడ్డిని ఓడించలేమనే భయంతో ప్రతిపక్షాలు విషం చిమ్ముతున్నాయన్నారు పార్థసారథి. సమావేశంలో మాజీ మంత్రి కృష్ణా జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు పేర్ని నాని, మంత్రి జోగి రమేష్, ఎంపీ వల్లభనేని బాలశౌరి, వైఎస్ఆర్సీపీ నాయకులు పాల్గొన్నారు. సోషల్ మీడియాలో కానీ ప్రతిపక్షం కానీ కొన్ని మీడియా సంస్థలన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద బురద జల్లి అపోహలు సృష్టించి వర్గ వైషమ్యాలు రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి పొందడానికి ప్రయత్నం చేస్తున్న విషయాన్ని మనందరం కూడా గుర్తుంచుకోవాలని చెప్పేసి మనం చేస్తామని. మనకింకా 2 సంవత్సరాల్లో ఎలక్షన్స్ ఉన్నాయి. మనందరం కూడా అపోహల కంటే కూడా మన రాష్ట్రంలో జరుగుతున్న కార్యక్రమాల పట్ల పూర్తి అవగాహనతో ఉండి మన పార్టీ చేస్తున్న కార్యక్రమాలని ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని చెప్పేసి భావిస్తామని నేను. బాపట్ల జిల్లా చీరాలలో వైఎస్ఆర్సీపీ నియోజకవర్గ స్థాయి ప్లీనరీ సమావేశం వేడుకగా జరిగింది. అర్హులైన పేదలకు సంక్షేమ పథకాలు అందిస్తున్న ఘనత సీఎం జగన్ కు దక్కుతుందన్నారు ఎంపీ మోపిదేవి వెంకటరమణ. ప్రతిపక్షాలు ప్రభుత్వంపై ఎన్ని కుట్రలు చేసినా ప్రజలు నమ్మరన్నారు. వచ్చే ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ భారీ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. సమావేశంలో ఎంపీ నందిగం సురేష్, ఎమ్మెల్యే కరణం బలరాం, ఎమ్మెల్సీ పోతల సునీత, కార్యకర్తలు పాల్గొన్నారు. కారణం ఆ రాజకీయ పార్టీ ప్రజల ముందుకు వెళ్ళేటప్పుడు ఎన్నికల్లో ప్రజలకు ఎలాంటి వాగ్దానాలు ఇస్తాం, ఎలాంటి సమస్యల మీద మనం ఫోకస్ చేయాలి, సంక్షేమ పథకాల మీద ఎలాంటి ఫోకస్ చేయాలి, అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రాన్ని ఏ విధంగా అభివృద్ధి పథకం తీసుకుని వెళ్తామనే దాని మీద ఒక స్పష్టమైన హామీని రాష్ట్ర ప్రజానికి ఇచ్చేటువంటి ప్రక్రియలో ప్రధాన వేదికే ఈ ప్లేనరీ సమావేశం. గుంటూరు జిల్లా పొన్నూరులో వైఎస్ఆర్సీపీ నియోజకవర్గ స్థాయి ప్లీనరీ సమావేశం వేడుకగా జరిగింది. అర్హులైన పేదలకు సంక్షేమ పథకాలు అందిస్తున్న ఘనత సీఎం జగన్ కు దక్కుతుందన్నారు ఎమ్మెల్యే కిలారి వెంకటరోసయ్య. ప్రతిపక్షాలు ప్రభుత్వంపై ఎన్ని కుట్రలు చేసినా ప్రజలు నమ్మరన్నారు. వచ్చే ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ భారీ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. సమావేశంలో ఎమ్మెల్సీలు ఉమారెడ్డి వెంకటేశ్వర్లు, జంగా కృష్ణమూర్తి, మాజీ ఎంపీ మోదుగుల వేణుగోపాల్ పాల్గొన్నారు. ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన ఒకనే ఒక మాట చెప్పారు, అర్హత కలిగిన ప్రతి వ్యక్తికి ఏ కులమో ఏ మతమో ఏ పార్టీని కూడా చూడడం, ఏ ప్రాంతాన్ని కూడా చూడడం, సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరికి అందిస్తానని చెప్పిన మాటని ఈరోజు అక్షరాలుగా 95% హామీని నెరవేర్చుకున్న ఘనత ఈ రాష్ట్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి. ఈ దేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా ఎవరు కూడా ఇన్ని హామీలు, ఇంత పర్సెంట్, 95% హామీల్ని నెరవేర్చిన ఘనత ఎక్కడ కూడా ఏ రాష్ట్రం కూడా లేదనేది మీ అందరికి కూడా తెలియజేస్తా ఉన్నాను. ఇది కేవలం ఒక్క వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కరికే చెల్లుబాటు అవుతా ఉంది.